थीज़ा, आ, थीज़ा। सही था ना देखिए आजकल अनुभव आता है कि टीचर अपने में खोए रहते हैं अभी तो मेरे आधा वाक्य बोला आपने पकड़ लिया टीचर लू वालाको लौ, वाले सगन चपगा पटे कुछ వాళ్ళు ఓ నిర్ణయించబడిన సిలబస్ని ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చెప్పాలి టకా టకా పాఠం చెప్పేస్తారు అంతలో ఎవరైనా కదిలారనుకోండి అటు ఇటు మీరు చూసే ఉంటారు నేను నా చిన్నప్పటి విషయాలు చెప్తున్నాను ఈ రోజుల్లో టీచర్లు బాగానే ఉన్నారు మా చిన్నప్పుడు బహుశా ఇలా ఉండేది కాదేమో అందుకే నా టీచర్ల గురించి చెప్పే హక్కు లేదేమో కానీ అప్పుడప్పుడు చూసినప్పుడు ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అయ్యి టీచర్లు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు కనుక మర్చిపోతే పిల్లలకు పట్టుబడిపోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా పిల్లల దగ్గర దాన్ని దాచుకోవాలనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒకరిని లేపుతారు ఏయ్ ముందు నుంచో ఎందుకలా కూర్చున్నావు ఎందుకలా చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు వాళ్ళు ఐదారు నిమిషాలు దాని మీద శ్రద్ధ పెడతారు ఈలోపు విషయం గనక గుర్తొస్తే అప్పుడు బండి లైన్లో పడుతుంది లేదంటే పిల్లల్లో ఎవరైనా నవ్వారంటే వాళ్ళని పట్టుకుంటారు నువ్వెందుకు నవ్వుతున్నావు ఇప్పటికీ అలాగే జరుగుతుందా లేదు లేదు అలా జరగట్లేదేమో ఇప్పుడు టీచర్లు చాలా బాగుంటున్నారు మీరు చూసే ఉంటారు టీచర్లు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లో సిలబస్ తెచ్చుకుంటున్నారు ఆ మొబైల్స్ని చూస్తూ పాఠం చెప్తారు అలాగే చేస్తారు కదా ఒకవేళ వేలు అటు ఇటు అయితే ఆ పాఠం ఎగిరిపోతుంది వాళ్ళు అటు ఇటు వెదుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీని పూర్తిగా నేర్చుకోలేదు కదా అవసరమైన రెండు మూడు విషయాలు మాత్రమే నేర్చుకున్నారు కానీ వేలు ప్రక్కకి వెళ్ళిపోయింది అప్పుడది డిలీట్ అయిపోతుంది లేదా పక్కకి వెళ్ళిపోతుంది ఎక్కడుందో తెలియదు చాలా ఇబ్బందిగా ఉంటుంది చలికాలంలో కూడా వాళ్లకు చెమటలు పట్టేస్తాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అసలు ఇదిగో ఇలాంటి కారణాల వల్ల ఎవరికైతే లోపాలు ఉంటాయో వాళ్లకు అలవాటు ఉంటుంది ఇతరుల మీద ఎక్స్ట్రా జులుమ్ చేయటం ఎందుకంటే వాళ్ళ లోపాలు బయటపడకుండా నాకు తెలుసు కదా నాకు తెలుసు మన ఉపాధ్యాయ మిత్రులు విద్యార్థులతో ఎంతగా చనువు పెంచుకుంటారో విద్యార్థి మీకున్న జ్ఞానాన్ని వేలెత్తి చూపించాలి అనుకోడు అది మన భ్రమ మాత్రమే టీచర్ మనసులో ఏముంటుంది అంటే విద్యార్థి ఏదైనా ప్రశ్న అడిగితే అది ఎగ్జామ్కి సంబంధించినదే అయ్యుండాలని లేదు ఒకవేళ విద్యార్థి ప్రశ్న అడిగితే అనుకోవాలి అంటే తనలో జిజ్ఞాస ఉందనుకోవాలి మీరు ఆ జిజ్ఞాసను ఎప్పటికీ ప్రమోట్ చేయాలి వాళ్ళకున్న జిజ్ఞాసే వాళ్లకు జీవితంలో ఉన్న అతి పెద్ద ఆస్తి ఏ జిజ్ఞాసు అయినా సరే చిన్నపుచ్చకండి వాళ్ళని అడ్డుకోకండి వాళ్ళ మాట వినండి ప్రశాంతంగా వినండి మీకు జవాబు తెలియకపోతే మీరు తనకు చెప్పండి చూడు బాబు నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు నేనిప్పుడు నీకు కంగారుగా సమాధానం చెప్తే అది అన్యాయం అవుతుంది ఓ పని చేద్దాం మనం రేపు కూర్చుందాం నువ్వు నా ఛాంబర్లోకి రా మనం మాట్లాడుకుందాం నేను కూడా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అలాగే నేను ప్రయత్నిస్తాను బిట్వీన్ నేను ఇంటికెళ్ళాక స్టడీ చేస్తాను గూగుల్లో వెతుకుతాను ఇక్కడ అక్కడ చూస్తాను ఎవరినైనా అడుగుతాను అప్పుడు నేను సన్నద్ధంగా వస్తాను నేను తర్వాత రోజున మళ్ళీ అడుగుతాను చూడు బాబు అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంత మంచి ఆలోచన నీకు వయసులో ఎలా వచ్చింది వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి నిజానికి ఇది సరికాదు అసలు రియాలిటీ ఏమిటి అంటే అని వాళ్ళు తొందరగా దాన్ని పట్టుకుంటారు ఇవాల్టికి స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్ చెప్పిన విషయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు ఒకవేళ ఏదైనా తప్పు చెబితే వాళ్ళ జీవితంలో అది రిజిస్టర్ అయిపోతుంది మరి అందుకోసమే మనం ఏదైనా చెప్పడానికి ముందు సమయం తీసుకోవడం తప్పు కాదు మనం తర్వాత చెప్పినా సరే ఏం పర్వాలేదు ఇంకోటి డిసిప్లిన్ గురించి క్లాసులో టీచర్కి ఏమనిపిస్తుంది వాళ్ళ రుబాబును చూపించుకోవడం కోసం అందరికంటే బలహీనుడైన స్టూడెంట్ ఉంటాడు కదా వాళ్ళనే అడుగుతారు చెప్పు నీకు అర్థమైందా లేదా అని తను ఈ అంటూ ఉంటాడు వెనక్కి ముందుకి అవుతూ ఉంటాడు అప్పుడు తిడతారు నేను ఇంత కష్టపడుతున్నాను ఎంత చెబుతున్నాను నీకు అసలు ఏం అర్థం కావట్లేదని ఒకవేళ నేను టీచర్ని అయితే నేనేం చేస్తానో తెలుసా ఎవరైతే చాలా మంచి బ్రైట్ స్టూడెంట్ ఉంటాడో నేను తనని అడుగుతాను చూడు బాబు నీకేం అర్థమైందో చెప్పు తనకి అర్థమైంది చెప్తాడు కానీ ఎవరికైతే అర్థం కాలేదో తను ఆ స్టూడెంట్ భాషని బాగా అర్థం చేసుకుంటాడు తనకి అర్థమైపోతుంది ఎవరైతే మంచి స్టూడెంట్ ఉన్నాడో తనకు నేను గౌరవం ఇస్తున్నాను అప్పుడు బాగా చదువుకోవాలన్న కాంపిటీషన్ మొదలవుతుంది ఇంకొకటి ఎవరైతే ఆ విధంగా సరిగ్గా లేరో సరిగ్గా శ్రద్ధ పెట్టట్లేదు క్లాసులో కూడా ఏదో ఒక వేరే యాక్టివిటీ చేస్తారో టీచర్ ఒకవేళ వాళ్ళని వేరుగా పిలిస్తే వేరుగా పిలిచి మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే బాబు నిన్న అసలు ఎంత మంచి విషయం చెప్పుకున్నాం కానీ నువ్వు ఆడుకుంటున్నావు సరే ఇప్పుడు ఆడుకో నా ముందు ఆడు నీకు కూడా సంతోషంగా ఉంటుంది నేను కూడా ఏం ఆడుతున్నావో చూస్తాను సరే నాకు ఒకటి చెప్పు ఈ ఆటపాటల సంగతి తర్వాత చూద్దాం నిన్న చెప్పింది నీకు మంచిదా కాదా వాళ్ళతో మీరు అలా మాట్లాడితే అప్పుడు వాళ్ళకి ఆత్మీయత పెరుగుతుంది తను అసలు ఇంకెప్పుడు ఇన్డిసిప్లిన్గా ఉండడు కానీ ఒకవేళ మీరు తన ఈగోని హర్త్ చేస్తే అప్పుడు వాళ్ళకి చిరెత్తుకొస్తుంది కొందరు తమాషాలు చేస్తూ ఉంటారు అవి కూడా అప్పుడప్పుడు అవసరమే కదా ఎవరైతే బాగా అల్లరి పిల్లాడో వాళ్ళనే మానిటర్ని చేసేస్తారు చేస్తారు కదా తను మానిటర్ అయిపోగానే తనకి కూడా అనిపిస్తుంది కదా అయ్యో లేదు లేదు నేను కాస్త బాగుండాలి కదా అప్పుడు తనంతటి తానే తనని సరిచేసుకుంటాడు అందరినీ సరిగ్గా ఉంచడానికి తనకు తానుగా అడ్జస్ట్ అయిపోతాడు తన చెడ్డ అలవాట్లను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు మాస్టర్కి దగ్గర అవటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అల్టిమేట్ ఫలితం ఏమవుతుంది అంటే తన జీవితం మారిపోతుంది పైగా ఆ పరిస్థితి వల్ల క్లాస్ రూమ్ ఎన్వాన్మెంట్ కూడా మారిపోతుంది ఇలా అనేక విధానాలు ఉండొచ్చు కానీ నా ఉద్దేశంలో అసలు మనం కర్ర తీసుకుని డిసిప్లిన్లో పెట్టే దారిని ఎంచుకోకూడదు మనం ఆత్మీయతను పెంచే ప్రయత్నమే చేయాలి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి बहुत बहुत धन्यवाद